మనతో పాటు హీరో కార్తి ఉన్నారు, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద బ్లాక్ బస్టర్ మూవీ సత్యం సుందరం. బావబామర్దులు ఇద్దరు కూడా ఎలా, అసలు బావబామర్దులు అనేది డైరెక్ట్ రిలేషన్ కూడా కాదు, అది ఫ్రెండ్, ఆల్మోస్ట్ డిస్టింక్ట్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మామూలుగా. అంటే ఈ స్టోరీ బేసిక్గా మీకు ఎందుకు నచ్చింది, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చింది? నేను కే విశ్వనాథ్ గారు ఫ్యాన్ అండి. కే విశ్వనాథ్ గారు సాగర సంఘం కానీ శంకరాభరణం కానీ అలాంటి సినిమాలు చూసేటప్పుడు ఆ సినిమాలో వస్తున్న క్యారెక్టర్స్ చూస్తే మనకు దగ్గర ఉన్న క్యారెక్టర్స్గా ఉంటుంది అనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్ కాన్వర్సేషన్స్ ఉంటాయి, సీన్స్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాంటి సినిమాలో మనకు దొరకదా అని నాకు ఒక బాధ ఉంటుంది ఎప్పుడు. ఈ కథ విన్నప్పుడు అది ఒక నావల్గా మనకి ఇచ్చారు, నేను చదివినప్పుడు అలా అనిపించింది. సో ఐఎమ్ గెట్టింగ్ వన్ గోల్డెన్ ఆపర్చునిటీ టు డూ వన్ స్పెషల్ సినిమా అని అనిపించింది. సో అరుణ్ స్వామి గారు కూడా అలాగే అనిపించింది. ఎవరి ఈ స్క్రిప్ట్ చదివారు అందరికీ ఇది స్పెషల్, ఇది మామూలు కాదు అని చెప్పారు. సో వీ న్యూ ఇట్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ సినిమా కాబట్టి వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ డూయింగ్ ఇట్. అండ్ అలాగే థియేటర్లో కూడా సేమ్ రియాక్షన్ వస్తుంది. నేను చదివినప్పుడు ఎక్కడ ఏడానో, ఎక్కడ నవ్వానో, అది స్క్రీన్ మీద జరుగుతుంది. అందరూ ఫ్యామిలీతో పాటు వెళ్తున్నారు, ఒక్కసారి ఒంటరిగా చూస్తేనే ఫ్యామిలీకి తీసుకెళ్ళిపోతున్నారు. సో ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. ఊపిరిలో ఎలా జరిగిందో మళ్ళీ ఎలా జరుగుతుంది. నేను మీ సినిమాలో యాక్చువల్గా నా పేరు శివ, తర్వాత శకునికి ఐఎమ్ బిగ్ ఫ్యాన్, మామూలు ఫ్యాన్ కాదు. సో ఇలాంటి సినిమాస్ లాగా మళ్ళీ ఒకసారి అంటే ఇండిపెండెంట్ ఫోకస్ గా ఉండేటటువంటి ఒక మంచి సోషియో థ్రిల్లర్ లాంటిది ఏదైనా ప్లాన్ చేస్తున్నారు? అప్పుడు సర్దార్ సినిమా చూస్తేనే ఒక స్పై సోషియో థ్రిల్లర్ అని చెప్పవచ్చు. సో ఐ థింక్ అలాంటి నేను ప్లాన్ చేయలేదు, వస్తున్న స్క్రిప్ట్స్లో మంచి స్క్రిప్ట్స్ నేను తీసుకుని చేస్తున్నాను. ఇప్పుడు మీరు సర్దార్ చూస్తేనే ఒక స్పై థ్రిల్లర్ ఒక పీరియడ్ అండ్ ఉంటుంది. సో సర్దార్ 2 వస్తుంది, ఖైదీ అంటే మళ్ళీ ఇట్స్ అ టోటలీ డిఫరెంట్ సినిమా. సో ఎవ్రీ టైమ్ ఐ లైక్ టు చేంజ్ మై సెల్ఫ్, ఛాలెంజ్ మై సెల్ఫ్, బట్ ఫైనలీ యూ హావ్ టు ఎంటర్టైన్ పీపుల్. బట్ ఆర్ట్ సినిమా కాదు. నాకైతే సర్దార్ అనేది మాత్రం చాలా, అసలు ఎండ్కి వచ్చేటప్పటికి అక్కడ మీరు మళ్ళీ క్లియర్ చేయడం, ఆయన మళ్ళీ బ్యాక్డ్రాప్లోకి వెళ్ళిపోవడం, సో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. సో అట్లా ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఎట్లాంటిది ఏదైనా ఉందా? నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? నెక్స్ట్ తెలుగు టైటిల్ పెట్టలేదు, బాబాత్యార్ అని ఒక సినిమా. అది ఒక ఫ్యాంటసీ సినిమా చెప్పవచ్చు, బట్ ఇట్స్ గాట్ యాక్షన్, కామెడీ పర్ఫార్మెన్స్కి ఎక్కువ స్కోప్ ఉన్న ఒక సినిమా అది. సో దట్ ఈస్ డిఫరెంట్. నెక్స్ట్ కార్తి అంటేనే సహజంగా కామెడీ అన్ని మిక్సర్ ఉంటుంది. బేసిక్గా మీరు మీ వాయిస్లో, మీ తెలుగు వాయిస్లో అది బాగా కనబడుతుంది, చాలా క్లియర్గా మీరు మాట్లాడుతుంటేనే. ఊపిరి సినిమాలోనే యాక్చువల్గా మీ తెలుగు కోసమే ఆ సినిమా చూసారని చాలామంది చెప్తారు. ఎలా మీరు మీ ఇదేంటి నెక్స్ట్? మీ తెలుగులోనే మీరు డైరెక్ట్ మీరే డబ్ చేసుకుంటున్నారు, సో సినిమాస్లో తర్వాత కామెడీని బేస్ చేసుకుని ఎట్లా చేయబోతు? కామెడీ మాత్రం కాదు, అన్ని కావాలి కదా సినిమా. కామెడీ ఉంటే నాకు నచ్చుతుంది, మామూలు కామెడీ ఉంటే నాకు ఇంకా ఇష్టం. బట్ ఐ థింక్ కథ వింటున్నాను, ప్రశాంత్ వర్మ ఒక స్క్రిప్ట్ చెప్పాడు నాకు నచ్చింది, సో ఐఎమ్ కాన్స్టెంట్లీ లిస్నింగ్. సో అది ఎప్పుడు జరుగుతుందో అది అప్పుడు జరుగుతాయి. హీరో కంటే కామెడీ హీరోగా కార్తీక్ రెండు మిక్స్ చేస్తే లైఫ్లో కామెడీ కావాలండి. సో ఈ పరిస్థితి రెండు మిక్స్ చేయాలి, లైఫ్లో కామెడీ కావాలి అని చెప్పని కార్తీ అయితే చెప్తున్నారు. అదైనా మొత్తానికి అన్ని రకాలుగా అన్ని ఎక్స్ప్రెషన్స్తో అన్ని భావాలతో ముందుకు వచ్చేటటువంటి హీరోగా కార్తీక్ అయితే పూర్తి స్థాయి ఎక్స్ప్రెషన్ రాబోతుందని. ఇంకా తెలుగులో ఫర్దర్గా ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు, బట్ ఇంకొక ప్రాజెక్ట్ అయితే పూర్తయింది, అది కూడా తెలుగులో వస్తుంది అని అయితే మాత్రం కార్తీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ విజయవాడ నుంచి.